అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం నందిపేట గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మ మాట్లాడుతూ పావలా వడ్డీ రుణాలు అభయహస్తం 31వ తారీఖు కల్లా బ్యాంకులో పడతాయని అన్నారు. ఈ సందర్భంగా మహిళా దినోత్సవం పురస్కరించుకుని మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఆర్మూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళా బంధు పేరిట 6, 7, 8వ తేదీల్లో నందిపేట మండల కేంద్రాల్లో గ్రామాల్లో సంబరాలు జరుపుకోవడం సేవలు మరవలేనివని కొనియాడారు. అలాగే జడ్పీటీసీ ఎర్రం యమున ముత్యం తెరాసా పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. తెరాసా పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహిళల అభ్యున్నతికే అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఐకేపీ ఆధ్వర్యంలో మన మండల సమాఖ్య తరఫున మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మన మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఈ మార్చి 31 కల్లా పడతాయని మన ప్రభుత్వం హామీ ఇచ్చింది. అభయహస్తం కూడా అందరి ఖాతాల్లో పడతాయని హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని పురస్కరించుకుని మనం 3 రోజుల పాటు మన మహిళా దినోత్సవ సందర్భాలు చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయినటువంటి ముఖ్యమంత్రి గారికి మనము రాఖీ కట్టి పాలాభిషేకం చేయడం కూడా జరిగింది. అందరం ఒక దగ్గర అయ్యి ఈ రోజు అసలు వాస్తవంగా కొంచెం తెలియదు మహిళా దినోత్సవం అని. మహిళా దినోత్సవం అనేది అందరం జరుపుకుంటున్నాం. మనం ఇంట్లో ఏదైతే కొడుకు పుట్టిన దినం అయితే జరుపుకుంటామో ఇది కూడా మహిళా దినోత్సవం అనేది మనం అందరం ఈ రోజు జరుపుకుంటున్నాం. ఇది కేసీఆర్ గారు ఆదేశించారు. కేసీఆర్ గారు మనకు మహిళలకు చాలా అందిస్తున్నాడు ఈ కేసీఆర్ ప్రభుత్వం. మన ఇంట్లో మహిళలు పెళ్లిం చేస్తే మహిళా బంధు ఇస్తున్నాడు. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ 100,000 రూపాయలు వస్తుంది. చాలా మందికి వచ్చినాయి. ఈ 30 చెక్కులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంటికి ప్రతి ఇంటికి ఏ సంక్షేమ పథకం ఇవ్వలే. ఇలా రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, వికలాంగులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నాడంటే ఒక కేసీఆర్. దీనికి మన జిల్లా సమైక్య మహిళా అధ్యక్షురాలు మన పద్మ గారు ఇప్పుడు మీ ముందే పద్మ మన మండలం నుంచే జిల్లాకు ఒకసారి జిల్లా అధ్యక్షురాలు అయింది కాబట్టి ఈమెకు మనం ఒకసారి చప్పట్లతో స్వాగతం పలకాలి. అట్లనే అభితకు అప్నే కోసీ హుకూమత్ భీ ఐసా నహీ కరి అప్నే షాజీ ముబారక్ 1,00,000 రూపాయ ఆ రే ఔర్ అప్నే కుస్సో భీ యాక్సిడెంట్ వో హుయే తో భీ అప్నే ఆరోగ్యశ్రీ ఆ రా అప్నే దునియా కే కామ ఆహో రే ఔర్ అప్నే అగ్లీ బార్ భీ అప్నో ऐसे एमएलए को अपने जीवन रेडी अन्ना को जिताए तो मिनिस्टर होते, दुनिया कामा होते. अब घर बनने से वाले को 5 लाख लोन आने वाला है. वो भी थोड़े दिन में आने वाला है. और 5 लाख लोन भी आता और वो महिला ग्रुप डाका ग्रुप वाले को पेंशन भी आ रहे. कोसे हुकूमत में नहीं आया, खाली आया सो TRS हुकूमत में. अब एक मुसलमाना को हर एक को पेंशन रहें दे, कुछ भी रहें दे, कोसा भी रहें दे, हर एक उसको आ रहा बोला तो अपने को TRS से आ रहा. कोसी हुकूमत नहीं दिया ऐसा 2,000 रूपए. आज माँ को बेटा नहीं दे रहा, आज बेटा बाप को नहीं दे रहा. हमारी TRS हुकूमत 1 तारीख से 5 तारीख आते 2,000 रूपए पेंशन दे रही. आज कोई नहीं दे रहा. अब एक और इलेक्शन में क्या अपने को अब एक बार बुखार आ रहा. अपने को 5 लाख लोन बन गए तो लोन भी आता. और दूसरी बात क्या है बोले तो आर एस ओ उसमें भी जीवन अन्ना को सो अपन अब एक बार जिता के मिनिस्टर करके और दुनिया के काम बनाने का है. जय तेलंगाना. महिला दिवस ఇక్కడికి నందిపేట గ్రామ అక్కలకు చెల్లెలకు పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మన కేసీఆర్ ఈరోజు ఆదివారి సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి పథకాలు మనకు ఇచ్చిండు. అందులో భాగంగా ఆసర పింఛన్లు కానీ, ఒంటరి మహిళ పింఛన్లు కానీ, ఈరోజు కళ్యాణ లక్ష్మి కానీ, షాది ముబారక్ కానీ, ఇలా ఏ పథకాలైనా తీసుకో కేసీఆర్ మన మహిళల అభ్యున్నతి కోసం పాటుపడుతుండు. దయచేసి మన కేసీఆర్ సార్ గారిని ఈ ఇచ్చిన సంక్షేమ పథకాలు మీరు ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలని పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన మహిళా సోదరులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 3 రోజుల పాటు మన కేసీఆర్ గారు వారోత్సవాలు జరుపుకోమని మనందరినీ ఆదేశించడం జరిగింది. అందరు మహిళలందరికీ కేసీఆర్ తన వెంట ఉంటూ వెనువెంటనే మహిళలకు లబ్ధి చేకూరే విధంగా పనులు చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. మనం అందరం కేసీఆర్ వెంట ఉండి
కేసీఆర్ ని మనం ముందు తీసుకెళ్తే మనం కేసీఆర్ చూసుకుంటారు కావున అందరూ కేసీఆర్ వెంట ఉండాలని కోరుకుంటున్నాను।